మీరు కరెక్ట్గా చెప్పారు కండక్టర్. మీరు మూసుకోండి బొమ్మర్. అందుకే దాని భరిస్తే ఏంటి? ఆవిడకే బంగారు లాంటి బస్ పాస్ ఉంది. ఒకటే సరిపోద్ది, ఓ నాలుగే తీయించు. చూడెంత ఉందో అది, అంతా సరిపోద్ది. బాగుండదు బాగుండదు నీ కొందరే బొచ్చు బాస్ వెళ్ళిపోద్ది. బాగుండదు వచ్చినోడా అద్దాలు అవసరమా? అబ్బే ఈరోజు కలర్ మస్తున్నాయి. అబ్బో ఏం ఫిగర్రా పోరి తిరిగిపోయింది. బెబ్బే ఏంది బస్ లో చదువుకుంటున్నావు, నైట్ బాయ్ ఫ్రెండ్ వస్తా అన్నాడా? పోనీ ఈ రోజు నైట్ నన్ను రామంటావా? ఏంట్రా నీ గొడవ? నీకు టికెట్ కొట్టమొచ్చు, నాకు మనుషులను కొట్టమొచ్చు, బస్ లో కండక్టర్ గా ఉంటావా బస్ కింద ఉంటావా? కండక్టర్ గానే ఉంటాను. బేబీ ఎక్కడున్నా? బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేడా? ఉన్నాను బ్రదరు, టికెట్ లేని దించాడు అన్నట్టు వచ్చేద్దాం. సరస్వదేవి నువ్వేం జరిగిన బస్ మాత్రం ఆపుకో, ఆ సంగతి నేను చూసుకుంటాను. కొడతారన్నారండి. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఇన్నాళ్ళు ఈ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఒక్క ఛాన్స్ కూడా దొరకలేదన్న. దొరకలేదే దొరకలేదే దొరకలేదని బాధపడుతున్నా. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న. ఏంద్రా అంటే కొడతావా? రే నువ్వు ఢిల్లీ ఎరా, నేను హీరోవా? చూస్తాను కొట్టు. జనరల్ గా ఎవడైనా కొడితే బ్లడ్ వస్తుంది, కానీ నేను కొడితే బుద్ధి వస్తుంది. అదేంటో ఒకసారి రెండు వచ్చేస్తాను. సరస్వతి చదువుకుంటున్నారా? ఇష్టప్తికే సరస్వతి చదువుకుంటే చెప్పారా? 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 ఏందిరా అంటే ఏంది? నా గురించి ఎలా చెప్తున్నా? నా హ్యాండ్ స్టామినా గురించి తెలుసా? ఒక్క చెట్టు లేపి చంపేస్తా. చూసిన లేపినాను భలే లేపేవరా, కానీ దించితే కొడతా. అబ్బో దించిన కొట్టిన లేపిన దించరా? దించ బంగారు దించపో. దించిన దించిన ఏదిరా దించిన దించకపోయినా కొడుతున్నా. ఒపీనియన్ మార్చుకున్నా. స్మెల్ బాగుంది. ఏ షాంపూ? హెడ్ అండ్ షోల్డర్స్. టికెట్ ఉంచుకోండి, డబ్బులు వద్దు. హాలను కూడితే నీకు బుద్ధి వచ్చింది అనమాట. అంత ఫైట్ చూసిన తర్వాత ఎవరికైనా బుద్ధి వస్తుందండి. నేనితో మాట్లాడాలి. మాట్లాడండి సార్. వినపడుతుందా? వినపడుతోంది. మీ తల్లు ఏదో ఉంది. నా తల్లు వినిపిస్తుంది అన్నమాట. చిలిపి. నువ్వు నాతో స్కిట్ లో చేస్తే చాలా బాగుంటుంది. నేను మీతో స్కిట్ లో చేయటం సార్ ప్లీజ్. అవతల వాళ్ళకి మాట ఇచ్చేసాను నేను తీసుకొస్తాను. నేను ఎంత కూడా తెలీదు, అంత మాట ఎలా ఇచ్చారు సార్? అయినా నాకు స్టేజ్ అంటే భయం. ఏం పర్లేదు, నేను ఉంటాగా నేను చూసుకుంటా. నువ్వేం ఆలోచించు, ఓకేనా? ఓయ్ కండక్టర్ చెల్లరా. రావా నీ బాధేంట్రా? నేను చేస్తాను సార్, నేను మీకోసం చేస్తాను. వస్తున్నాను. ఈడవడం ఇందులో పాండవన్ కోసం సినిమా ఉంది, ఒకసారి చూస్తే ప్లీజ్ ఒకసారి. ఓయ్ నువ్వు ముయ్ ముయ్, ఎప్పుడు చూడు పుస్తకాలు చదువు చదువు ఒకటే గోళ, కాస్త బ్రతకడం నేర్చుకో. కాళ్ళు చేతులకు వెళ్ళి బతికినట్టు కాదే, నువ్వు బతికినట్టు చుట్టూ నాకు తెలిస్తే సరిపోదు, నీకు తెలియాలి నీకు. ఉంచు. నువ్వు రేపు వస్తున్నావు, స్కిట్ చేస్తున్నావు, ఫిక్స్ అయిపో.
ద్రౌపది వస్త్రాభరణం అంటే స్టేజ్ మీద చీరలాగుతారేమో. ఎవడా లాగేది, నరికెత్తను ఒక్కొక్కడిని. నువ్వు వచ్చి చీర కట్టుకున్నాక నించో, మిగతాదంతా నేను చూసుకుంటా. ఏం గిటప్పేంటో? అలా ఎక్స్క్యూజ్ మీ, స్కిట్ లేదు, క్యారెక్టర్ ఉందన్నారు. రే ఎముడికి దునపోతు క్యారెక్టర్ అన్నారు, ఇది మేకప్ వేయండి రా. దునపోతు అంటే ఏంటి? సోదరా దుశ్శాసన, ద్రౌపదికి వస్త్రాభరణం చెయ్యము. అగ్రస, ఇది నిజంగా నమ్మలేకపోతున్నాను. మీ ఇంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ కుటుంబాన్ని ఆ దేవదేవుడు సనాతన్. డాక్టర్ల మీద చందలాడుకునే బుద్ధి పాలేదు నా యాలకన్నా. చేరలాగా అగ్రస, మాకు అర్థమైంది. ఇప్పుడు ఆ చీర లాగుతాను, ఎవడొచ్చి ఏం పీగుతాడో నేను చూస్తాను. మెత్తులారా, గట్టిగా చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈడెందుకు వచ్చాడు? పాపనగా పెద్ద వచ్చేసాడు పరిగెత్తుకుంటా. ఇక్కడ మొత్తం మెరిసిపోయి ముసలాడు కూర్చో ఉన్నాడు. రామా, మీ జుట్టు ఏంటి ఇలా తెల్లగైపోయింది? మెయింటెనెన్స్ లేక మెరిసిపోయిందా? ఎండలో తిరిగితే ఎలిసిపోయిందా? అలా సీతమ్మని చూడండి ఎంత చక్కగా ఉందో. రే కండక్టర్, అది కాదురా. ఊరుకోండి. అమ్మ సీతమ్మ ఎలా ఉన్నారమ్మా? మాట్లాడరమ్మా. ఓ, వీళ్ళు మీకు డైలాగ్ ఇవ్వలేదా? నాకు మటుకు ఇచ్చారా ఏంటి? ఫ్లోలో ఏదొస్తే చెప్పేట్లేదు, మీరేమీ మారలేదు. దశరథ మహారాజా, కళ్ళ కింద ఆ రంగేంటి? మొన్న పండగగానే ఇచ్చారా ఏంటి? లక్ష్మణ, నువ్వేంటి ఇలా బలిసిపోయావు? భర్త శత్రుఘ్నులారా, మీరేంటి బాణాలు వదిలేసి గదలు పట్టుకున్నారు? రామా, ఏంటి డ్రామా? నాకు మొత్తం కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఇదిగో సామే, ఆయన రాముడు కాదు, భీష్ముడు, ఈయన ధృతరాష్ట్రుడు, ఈయన దుర్యోధను, దుశ్శాసుని. మీరేంటి మొత్తం రామాయణంలోకి వచ్చారు? నువ్వే భారతంలోకి వచ్చావయ్యా సామే. ఆ బ్లాక్ అండ్ వైట్ సినిమా చూడటం వల్ల కన్ఫ్యూజ్ అయిపోయి వేసుకొచ్చాను. దండం పెడతాను, వేరే గెట్టండి. ముందే లాగే లాగే. కదేమి నీ గేట్ పని పాట లేదు అట, దొరికినట్టు దొరికినట్టు కొట్టడమేనా? క్యారెక్టర్ చేంజ్ చేంజ్ అంతే. ఆ చేంజ్ మరి ముసలా కూడా ఈ కోడి ప్యాంట్ గడు మాట్లాడేంట రా. డైలాగ్ మర్చిపోయి ఉంటాడు, నువ్వు గానిచ్చాయి. ఓయి పచ్చలే, అమ్మా అన్నం తింటావా తల్లా? చెప్పమ్మా, అన్నికి బీపీ వచ్చినప్పుడల్లా మాకు బీపీ ఆచిపోతున్నాయా? ఎందుకు అలా నిలబడ్డావా? కుర్చీగా లేకరమ్మంత వేట. రే ఏటా, చీరలాగరా అని చెప్పినట్టు కుర్చీ తేనా అని అడుగుతావేంటి? నేను దీన్ని చీరలాగరంటే అన్న పేగి లాగిసిలాగా ఉన్నాడు. ఏం కళ్ళు కనబట్టలేదా? నా కళ్ళు కనబడవు కదరా బాబు. కనబడినట్టు చీరలు అయితే ఏట్లాగితే కాముకుండా. ఎంత చీరని సరి చిన్న వీక్నెస్ వచ్చేస్తుందిరా. ఆ వీక్నెస్ తో దరిద్ర వరుస వంద మందిని కనిపారేసు, ఇంకా సిగ్గురాలదు నీకు. ఏంటి సరే, చీర కట్టాలన్నా అదే, లాగాలన్నా కరెక్ట్ అదే అన్నావు కదా. అవును కదా, చీర లాగే అని చెప్పాను, కరెక్ట్ గా ఎలా ఫోజు తినిచిందో. లాగే లాగే, ఏంటైతే తమని లాగే. వచ్చాను. సొంత అన్న కళ్ళ ముందు చీర లాగుతావరా? ఓహర్ కళ్ళు ముందు లాగుతానా? అయితే అడి తిరిగి లాగేత్తా. ఆగడా, ఇందా నుంచి చేస్తానరా. అయిన మా బాబు మమ్మల్ని పెంచడే కావాలంటే అన్నండ. ఆడదాన్ని మధ్యలో పెట్టుకుని పేకాట్లు పందెం కాదంటే ఏం చేద్దాం కూర్చున్నారు నువ్వు? అంటే నా కళ్ళు కనబడదు కదా సార్, బ్లైండ్ ఏమని చెప్దామని. ఊరే ఇలాంటి ఏదో ఒకటి కనడానికి అసహ్యం వేస్తుంది, వంద మందిని ఎలా కన్నావురా? కళ్ళు ఉన్నోడి కంటే వంద పనులు ఉంటాయి సార్, కళ్ళు ఉన్నోడికి ఏముంటది? లేడీస్ ముందు కొడతారేంటి? పేకలు తెచ్చిందాడు, పేకాడు ఆడిచ్చిందాడు, కావాలంటే వాడి కొట్టండి, మధ్యలో నన్ను కొడతారేంటి? ఊరే మాకు మాకు గొడవలు పెడతావరా? హ్యాండ్కంత రైజింగ్ ఉందంటరాపని సార్, లాగడానికి వచ్చింది ఆడు, లాగి పెట్టి కొట్టేది నన్న, కావాలంటే ఆడు కొట్టుకోండి సార్. ఇది పడతావా? ఒరే నిన్ను ఇప్పుడు ఆ దేవుడు కూడా కాపాడలేడు. మా అమ్మ కాపాడుతుంది,